ఈ మీటింగ్ సారాంశానికి వస్తే గత కొన్ని నెలలుగా దీని మీద ఒక మీమాంస ఉంది తర్జన భర్జనలు ఉన్నాయి ఒక అగమ్య గోచర పరిస్థితి ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి ఒక పక్క మేము ఏమైనా సరే ఇండస్ట్రీకి మేలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి ఎక్కడో ఒక అసంతృప్తి వీటి మధ్య ఒక కొలిక్కరానటువంటి సమస్య జటిలమవుతూ వస్తున్న సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడ్ వినటమే కాదు రెండవ సైడ్ కూడా నేను వినాలి ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు వస్తే గనక మీరు చెప్పగలిగితే దాన్ని కూడా పరిణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నాకు నిజంగానే ఎంతో బాధ్యతగా అనిపించింది ఈ రోజు సాధారణ ప్రజలకు వినోదం అనేది అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని మన్నిస్తూ వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ అలాగే ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు అలాగే ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్స్ వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం జరిగింది దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను ఈ విషయాలన్నీ కమిటీ చెప్తాము కమిటీ తుది నిర్ణయం చేస్తుంది అంటూ వారు అన్నదానికి అంత సానుకూలకంగా ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడేందుకు నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది దానికి గాను ప్రత్యేకించి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి బయటికి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్ అంత రోజీ కలర్ అంత ఇది కాదు అది దాని వెనకాల ఎంతోమంది కార్మికులు ఉన్నారు ఆ కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఈ పాండమిక్లో మనం మొదటి రెండవ లాక్డౌన్లో చూసాము నాలుగు నెలల పాటు ఒక నెల పని లేకపోతే ఉపాధి లేకపోతేనే వాళ్ళ ఇంటి కడుపు నిండిన పరిస్థితి అలాంటి వాళ్ళకి మీకు తెలుసు నాలుగు నెలలుగా వాళ్ళకి మూడు తఫాలుగా గ్రాసరీస్ అందించి ఆ రకంగా ఇంటింటికి తీసుకెళ్ళి మనం అందించాము అది ఎంతో వాళ్ళకి ఒక ఊరని కలిగించింది అలాంటి పరిస్థితిలో అలాంటి పేదవర్గం ఉన్నటువంటి అలాంటి పేద కార్మికులు ఉన్నటువంటి ఉపాధి ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తే కానీ తెల్లని పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ఇది సినిమా పరిశ్రమ అత్యధిక మంది వాళ్ళే ఉన్నారు మనం ఏం చేసినా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది మనకి అలాగే ఈ యొక్క ప్రదర్శన రంగానికి సంబంధించినటువంటి థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ సాధక బాధకాలు ఉన్నాయి ఒకసారి థియేటర్స్ మూసేసుకొస్తున్న పరిస్థితులు కూడా ఆసనం అవుతాయన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించే విధంగా వాళ్ళందరికీ ఏమీ కాదని వాళ్ళ యొక్క సాధక బాధకాలు కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సూచనని ఈ రోజున వారికి చెప్పడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ఈ రెండవ యాంగిల్ నుంచి కూడా విషయాలన్నీ కూడా ఆయన అవగాహన చేసుకున్నారు చేసుకున్న తర్వాత మీరు వచ్చారు ఇవన్నీ తెలియజేశారు నేను ఒక పక్షానే ఉండను అటు ఇటు అన్ని రకాలుగాను అందరినీ సమదృష్టితో చూస్తాను అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు నేను తీసుకుంటాను కాబట్టి ఎవరు అధైర్యపడాల్సింది ఎవరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత అవసరం భయం ఏమి లేదని భరోసా ఇచ్చారు దానితోటి నాకు ఒక ఎనలేని ధైర్యం ఏర్పడింది కాబట్టి అతి త్వరలో దాని మీద ఒక డ్రాఫ్ట్ను తయారు చేసుకుంటాము అది మళ్ళీ మీకు మళ్ళీ ఆహ్వానించి మీకు తెలియజేస్తాను అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి జీవోగా ఇస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన దానికి ఆయన పునరాలోచిస్తున్నారు పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ పరిశీలిస్తామన్న దాని అన్నది చాలా శుభవార్త ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ and click the bell icon for more notifications.